గత నాలుగు సంవత్సరాలు బీజేపీకి అధికారంలోకి వచ్చిన నాటికి 150 డాలర్ల నుంచి ఒక బ్యారల్ 75 డాలర్లకి పెట్రోల్ క్రూడ్ ధరలు తగ్గిపోవడం జరిగింది కానీ ఆ రాయితీల్ని 2 లక్షల కోట్ల రాయితీలు ప్రజానీకానికి అందించకుండా పెట్రోల్ ధరల్ని పన్నుల రూపంలో నిరంతరం పెంచుతా ఉంది ఇప్పుడు రోజువారీగా కూడా పెంచుతా ఉంది ఇది దుర్మార్గమైనటువంటి విషయం అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్నటువంటి దాని ప్రకారం ప్రైస్ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం అనేటువంటి పద్ధతి ఉండేది అక్కడ తగ్గితే అది తగ్గాలి కానీ గత 3 ఏళ్ళు తగ్గినా కూడా అట్లా తగ్గకుండా ప్రజల మీద భారం వేయడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి విషయం బీజేపీ ఆ రకంగా కేంద్ర ప్రభుత్వంలోను రాష్ట్ర ప్రభుత్వం వాట్లోను కూడా ఆ రకంగా చేసింది అట్లాగే జీఎస్టీ అనేటువంటి ఏకీకృత పన్నుల విధానం అని చెప్తున్నారు మరి ఏకీకృత పన్నుల విధానంలో ఆయిల్ ఎందుకు అందులో చేర్చలేదని అడుగుతున్నాం ఈ రోజు 51% పన్నులు ఈ ఆయిల్ సెక్టార్ మీద విధించడం అనేటువంటి జరుగుతుంది జీఎస్టీ ప్రకారం 24% మాత్రమే పెంచాలి ఆ రకంగా కనీసం ఈ రోజు 50 రూపాయల లోపు పెట్రోల్ డీజిల్ ని అందించడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి భారతదేశం చుట్టూ ఉన్నటువంటి చిన్న పాకిస్తాన్ శ్రీలంకతో సహా 30 రూపాయల నుంచి 50 రూపాయలు మాత్రమే లీటర్ అవుతా ఉంది కానీ భారతదేశంలో పన్నుల భారం పెంచి డీజిల్ పెట్రోల్ ని భారాన్ని ప్రజల మీద వేయడం వల్ల ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారం వేసాయి ఇది క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటాం అన్ని ధరలు పెరగడానికి పెట్రోల్ డీజిల్ ధరలు కేలకం రవాణా జరుగుతాయి ఈ రవాణా ద్వారా అన్ని వస్తువులు ధరలు కూడా పెరుగుతాయి అందుకని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలి కేరళలో సీపీఎం ప్రభుత్వం వాట్ ని అధికారంలోకి వచ్చిన తర్వాత వాట్ పన్ను 1 రూపాయి కూడా పెంచకుండా తగ్గించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు చేయరని అడుగుతున్నాం అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారాలు వేసేటువంటి తప్పుడు విధానాన్ని విరమించుకోవాలి డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి తగ్గించే వరకు మా పోరాటం కొనసాగిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.